మద్రమయానము రచించిన మహర్షి ఎవరు? వాల్మీకి. వాల్మీకి మహర్షికి రామాయణం గాథను ఉపదేశించిన ముని ఎవరు? జవాబు, నారదుడు. రామకథను వినిన తరువాత వాల్మీకి మహర్షి మధ్యాహ్న స్నానానికి ఏ నదికి వెళ్ళాడు? జవాబు, తమాసా నది. శ్రీ మద్రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? జవాబు, 24,000 శ్లోకాలు ఉన్నాయి. ఓకే, శ్రీ మద్రమయానాన్ని గానము చేస్తూ మొదట ప్రచారం చేసిందెవరు? సమాధానం, కుశలవులు. ఓకే, అయోధ్య నగరం ఏ నది ఒడ్డున ఉన్నది? జవాబు, సరయూ నది. అయోధ్య ఏ దేశానికి రాజధాని? జవాబు, కోసల రాజ్యం. దశరథ మహారాజుకు అంతరంగీకుడైన మంత్రి ఎవరు? జవాబు, సుమంత్రుడు. దశరథుని భార్యల పేర్లు ఏమిటి? కౌసల్య, సుమిత్ర, కైకేయి. సంతానం కోసం దశరథుడు చేసిన యాగం పేరు? జవాబు, పుత్రకామేష్టి. యజ్ఞకుండము నుండి వెలువడిన దివ్య పురుషుడు ఇచ్చిన పాయసాన్ని దశరథుడు తన భార్యలకు ఎట్లా పంచెను? జవాబు, కౌసల్యకు 50%, సుమిత్రకు 25%, కైకేయికి 12.5%, మిగిలిన 12.5% మళ్ళీ సుమిత్రకు. ఓకే, బ్రహ్మదేవుని ఆవలింత నుండి పుట్టిన వనరుడెవరు? జాంబవంతుడు. వాలి ఎవరి అంశలో జన్మించెను? జవాబు, దేవేంద్రుడు. వాయుదేవుడు వలన జన్మించిన వనరుడెవరు? హనుమంతుడు. కౌసల్య కుమారుని పేరేమిటి? జవాబు, శ్రీరాముడు. భరతుని తల్లి పేరు ఏమిటి? జవాబు, కైకేయి. రామలక్ష్మణ భరత శత్రుఘ్నల కవలలు ఎవరు? వారి తల్లి పేరేమిటి? లక్ష్మణ శత్రుఘ్నుల తల్లి సుమిత్ర. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు నామకరణం చేసిన మహర్షి ఎవరు? జవాబు, వశిష్ఠుడు. విశ్వామిత్రుడు వచ్చే నాటికి రాముని వయసు ఎంత? జవాబు, 12 సంవత్సరములు. విశ్వామిత్రుని యజ్ఞానికి విఘ్నాలను కల్పిస్తున్న రాక్షసులెవరు? మారీచ, సుబాహులు. రామునికి అలసట ఆకలి లేకుండా ఉండేందుకు విశ్వామిత్రుడు ఉపదేశించిన మంత్రము పేరేమిటి? జవాబు, బల అతి బల. విశ్వామిత్రుని ఆశయం పేరు? జవాబు, సిద్ధాశయం. తాటక భర్త పేరేమిటి? జవాబు, సుందుడు. తాటకును శపించిన మహర్షి ఎవరు? అగ్యస్తుడు. గంగను భూమికి తెచ్చుటకు తపస్సు చేసినదెవరు? జవాబు, భగీరథుడు. గంగకు జాహ్నవి అనే పేరు ఎందుకు వచ్చెను? జవాబు, జాహ్ను మహర్షి చేత త్రాగివేయబడు టచే. అహల్య భర్త ఎవరు?
జవాబు గౌతమ మహర్షి. జనక మహారాజు అస్థాన పురోహితుడెవరు? శతానందుడు. సీత ఎవరికి జన్మించెను? జవాబు నాగటి చాలున జనకుడికి దొరికెను. శివుడు తన ధనసును ఏ మహారాజు వద్ద ఉంచెను? జవాబు దేవరాతుడు. శివధనుసును తయారు చేసిన దెవరు? జవాబు విశ్వకర్మ. భరత శత్రుఘ్నల భార్యల పేర్లు ఏమిటి? జవాబు మాండవి శ్రుత్యా కీర్తి. లక్ష్మణుని భార్య అయిన ఊర్మిళ తండ్రి ఎవరు? జవాబు జనకుడు. జనకుడి తమ్ముడి పేరు ఏమిటి? జవాబు కుశధ్వజుడు. పరశురాముడు శ్రీరామునికి ఇచ్చి ఎక్కు పెట్టమన్న ధనసు పేరేమిటి? జవాబు వైష్ణవ ధనసు. భరతుని మేనమామ పేరు ఏమిటి? జవాబు యదాజితు. కైక దశరథుని వరాలు కోరినప్పుడు భరతుడెచట ఉండెను? జవాబు గిరి వజ్రాపురం మేనమామ ఇంట. రాముని మిత్రుడు గృహుడు ఉండే ప్రాంతమేది? జవాబు శృంగి భేరపురం. సీతారాములు తమ వనవాసం మొదటి రోజు రాత్రి ఏ వృక్షం కింద నిద్రించెను? జవాబు గర చెట్టు. శ్రీరాముని వనవాసమునకు చిత్రకూటము తగినదని సూచించిన మునియవరు? జవాబు భరద్వాజ ముని. పర్ణశాలకు సమీపంలోని నది పేరేమిటి? జవాబు మాల్యావతి. దశరథుని శవమును భరతుడు వచ్చే వరకు 7 రోజుల పాటు ఎక్కడ భద్రపరిచారు? జవాబు తైలద్రోణములో. శ్రీరామునితో అస్తిక వాదన చేసినదెవరు? జవాబు జాబాలి. భరతుడు రాముని పాదుకల నుంచిన పట్టణం ఏది? జవాబు నంది గ్రామము. అతి మహాముని భార్య ఎవరు? జవాబు అనసూయ. దండకారణ్యంలో రామలక్ష్మణులను ఎదుర్కొన్న మొదటి రాక్షసుడెవరు? జవాబు వీరాదుడు. పంచవటిలో నివసింపుమని రామునికి సలహా ఇచ్చినదెవరు? జవాబు అగ్యస్తుడు. పంచవటి ఏ నదీ తీరమున ఉన్నది? జవాబు గోదావరి. లక్ష్మణుడు ఎవరి చెవులు ముక్కు కోసెను? జవాబు శూర్పణఖ. ఖరదూష నాది 14,000 మంది రాక్షసులు ఎక్కడి నుండి పంచవాటికి వచ్చెను? జవాబు జనస్థానము. సీతను అపహరించటకు రావణుడు ఎవరి సహాయం కోరెను? మరీచుడు. సీత రాముడిని కోరిన మాయమృగం ఏది? బంగారు లేడి. సీతను తీసుకుపోతున్న రావణునితో యుద్ధము చేసిన పక్షి ఎవరు? జవాబు జటాయువు. సీతను అన్వేషించుచున్న రామలక్ష్మణులకు అరణ్యములోని
మృగములు ఏ దిక్కుకు సంకేతము చూపెను? జవాబు దక్షిణము దిక్కు. సీతాన్వేషణలో పున రామలక్ష్మణులు ఏ రాక్షసుని హస్తములతో చిక్కుకొనెను? కంబందుని. సీతాన్వేషణలో రామలక్ష్మణులు చేరుకున్న శబరి ఆశ్రమం ఏ నది తీరమున ఏ వనంలో ఉన్నది? మతంగ వనం, పంపా నది. సుగ్రీవాదులు ఏ పర్వత ప్రాంతంలో నివసించుచుండెను? జవాబు ఋష్యముఖ పర్వతం. రామలక్ష్మణులను గుర్తించి తెలుసుకొనుటకై వారి వద్దకు సుగ్రీవుడు ఎవరిని పంపెను? జవాబు హనుమంతుడు. రామ సుగ్రీవుల మైత్రి ఎవరు సాక్షిగా జరిగెను? జవాబు అగ్ని సాక్షిగా. రాముడు తన బాణములు దేనితో తయారు చేయబడినవని సుగ్రీవునికి చెప్పెను? జవాబు కుమారస్వామి జన్మించిన వనములోని బంగారు ఖండములు. సుగ్రీవుని భార్య పేరు? జవాబు రూమా. వాలి భార్య పేరు తారా. వాలి సుగ్రీవుల రాజ్యము పేరేమిటి? జవాబు కిష్కింద. వాలిని కవ్వించి పారిపోయి బిలంలో దాక్కున్న రాక్షసుడు పేరేమిటి? జవాబు మాయవి. హిమావంతుని సలహాతో వాలీలో యుద్ధానికి వచ్చిన రాక్షసుడు ఎవరు? జవాబు దుందుబి. వాలి విసిరిన దుందుబి కళేబరం ఎవరి ఆశ్రమంలో ఉండెను? మంతంగ ముని. వాలి కుమారుని పేరేమిటి? జవాబు అంగాదుడు. రాముడు ఒకే బాణంతో ఎన్ని సలావృక్షములను బెదిరించెను? ఏడు. సుగ్రీవుని రాజ్యాభిషేకము తర్వాత రామలక్ష్మణులు ఎక్కడ నివసించెను? జవాబు ప్రసవనగిరి. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు తూర్పు దిక్కుకు పంపిన వానర సేనకు న్యాయకుడెవరు? జవాబు వినతుడు. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు దక్షిణ దిక్కుకు పంపిన వనర సేవకు న్యాయకుడెవరు? జవాబు అంగదుడు. సుగ్రీవునికి సీతాన్వేషణ కోసం పశ్చిమ దిక్కుకు పంపబడిన సుషేణునికి బంధుత్వం ఏమిటి? జవాబు మామగారు, తారా తండ్రి. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు ఉత్తర దిక్కుకు పంపిన వానర సేనకు న్యాయకుడెవరు? జవాబు శతబాలుడు. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు వనరులకు ఎంత సమయం గడువిచ్చెను? జవాబు మాసం, ఒక నెల. హనుమంతుడు ఏ దిక్కుకు వెళ్ళినా వనర సేనలో ఉండెను? జవాబు దక్షిణ దిక్కు. సీతకు ఆనవాలు కొరకై రాముడు హనుమంతునికి ఏమిచ్చెను? జవాబు తన రామ నామ పేరు చెక్కబడిన ఉంగరము. హనుమంతుడు మొదలైన వనరులు చిక్కుకున్న బిల్వం లోయలో ఉన్న తపాసి పేరేమిటి? జవాబు స్వయం ప్రభ.
సముద్రం అవతల ఉన్న రావణునిని సీతను చూడగలుగుతున్నానని వనరులకు చెప్పిన పక్షి పేరేమిటి? జవాబు సంపాతి. హనుమంతుని తల్లి అయిన అంజన అసలు పేరేమిటి? జవాబు పుంజి కస్తల. హనుమంతుడు సముద్రమును లంకించుటకు ఎక్కిన పర్వతము పేరేమిటి? జవాబు మహేంద్ర పర్వతము. హనుమంతుడు సముద్రం దాటుతున్నప్పుడు విశ్రమించమంటూ ఆదిత్యమిచ్చిన పర్వతం ఎవరు? జవాబు మైనాకుడు. హనుమంతుని శక్తిని పరీక్షించుటకు దేవతలు సముద్రంలో నియమించిన నాగదేవత పేరేమిటి? సురస. హనుమంతుని నీడను ఆకర్షించి హనుమంతుని తన వైపు లాగిన సముద్ర జంతువు పేరేమిటి? జవాబు సింహిక. హనుమంతుడు లంకించిన సముద్రము పొడవెంత? 100 యోజనములు. లంకలో హనుమంతుడు దిగిన పర్వతము పేరేమిటి? లంబా పర్వతం. హనుమంతుడు సీతను కనుగొన్న వనం పేరేమిటి? అశోకవనం. రావణుడు సీతకు ఎన్ని మాసములు గడువిచ్చెను? 2. రామునకు విజయము, రాక్షసులకు వినాశనము వచ్చునని కలగన్న రాక్షసుడు స్త్రీ ఎవరు? త్రిజట. హనుమంతుడు చెట్టుపై దాగి ఉండి సీతకు వినబడినట్టు ఎవరి కథ వినిపించెను? రామకథ. రాముడికి నమ్మిక కలుగుటకై సీత హనుమంతునికి ఇచ్చిన భరణం ఏమిటి? చూడామణి. హనుమంతుడు లంకలో ఎంతమంది రావణునికి కింకరులను వధించెను? 80,000 మంది. హనుమంతుడు ఎవరి అస్త్రిముచే బంధింపబడి రావణుని వదకు పోయెను? ఇంద్రజిత్ సంబంధించిన బ్రహ్మాస్త్రం. దూతను వధించుట తగదని రావణునికి బోధించినదెవరు? విభీషణుడు. తిరిగి వచ్చిన హనుమంతునితో కలిసి వనరులు ఆనందముతో ధ్వంసం చేసిన సుగ్రీవునికి ఇష్టమైన వనం పేరేమిటి? మధువనం. వానరులు వనం ధ్వంసం చేసిన విషయం సుగ్రీవునికి చేరవేసింది ఎవరు? మధువనం రక్షకుడు సుగ్రీవుని మేనమామ అయిన దదిముఖుడు. సీత జాడ తెలుసుకొని వచ్చిన హనుమంతునికి రాముడిచ్చిన బహుమతి ఆలింగన సౌభాగ్యం. సముద్రం దాటుటకు 100 యోజనములు సేతువు నిర్మించిన వనర ప్రముఖుడి పేరేమిటి? నీలుడు. ఇంద్రజిత్ ఏ దేశంలో హోమం చేయుచుండగా లక్ష్మణుడు వధించెను? నికుంభిల. రామునికి ఆదిత్య హృదయం స్తోత్రమును ఉపదేశించిన ముని ఎవరు? అగస్త్యుడు. రావణుని వధించుటకు రామునికి రథం పంపినదెవరు? ఇంద్రుడు.
రామ రావణ యుద్ధంలో రాముని రథసారథి ఎవరు? మాతలి. రావణ వధానంతరం లంకను సీత రామ లక్ష్మణ వనరులతో బయలుదేరిన పుష్పక విమానం అయోధ్య చేరేలోపు ఎక్కడ ఎవరి కోసం ఆగుతుంది? కిష్కిందలో వనరుల భార్యలు కూడా పుష్పక విమానంలో ఎక్కడం కోసం. గుహునకు భరతునికి తన రాకను తెలియజేయటకు శ్రీరాముడు ఎవరిని ముందుగా పంపెను? హనుమంతుడు. అయోధ్యలో సీతారాముల ఊరేగింపు సమయంలో సుగ్రీవుడు ఎక్కిన ఏనుగు పేరేమిటి? శత్రుంజయం. శ్రీరాముడు అయోధ్యలో సుగ్రీవునికి అతిథి గృహంలో ఎవరి భవనము ఇచ్చెను? స్వయంగా తన భవనమే ఇచ్చెను. పట్టాభిషేకం సమయంలో శ్రీరామునికి అలంకరించిన కిరీటం పూర్వం ఎవరిచే తయారు చేయబడినది? బ్రహ్మ. శ్రీరామ పట్టాభిషేకం తర్వాత సీతాదేవి హనుమంతునికి ఇచ్చిన బహుమతి ఏమిటి? తన మెడలోని ముత్యాల హారం. సో ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.